దృశ్యం సినిమా వన్ టూ అలాగే అనేక ప్రపంచంలోనే హాలీవుడ్ సినిమాలు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను తలదనే విధంగా వివేకానంద రెడ్డి గారి హత్యలో అనేక మలుపులు తిరిగి ఇవాళ వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పటికీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రిని భాస్కర్ రెడ్డిని అత్య అరెస్ట్ చేశారు ఇంకా ఎన్ని స్మాల్ ఫిష్లే రేపో మాపో ఎంపీ అవినాష్ రెడ్డి మరి సోమవారం మంగళవారం వచ్చేవారంలోనూ ఇప్పుడు కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం అతను కూడా జైలుకి వెళ్ళబోతా ఉన్నాడు ఇంకా అసలు పెద్ద చేపలు ఉన్నాయి అసలు బయటికి రాలా ఇంకా నేను చెప్పిన భారతి రెడ్డి పిఏ నవీన్ ఫోన్తో ఎవరు మాట్లాడారు అది కూడా తేలబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఓఎస్టి కృష్ణమోహన్ రెడ్డి ఫోన్లో అవినాష్ రెడ్డి ఎవరితో మాట్లాడాడు అది కూడా తేలబోతా ఉంది ఇన్ని రకాలుగా సిబిఐ వాస్తవాలను బయట పెడతా ఉంటే సిబిఐ విచారణ ముందు జరగకుండా ముప్పు తిప్పులు పెట్టే విధంగా ఇప్పటికి ఏడు కేసులు వేశారండి వీళ్ళు సుప్రీం కోర్టులో హైకోర్టులో తెలంగాణ కోర్టులో ఇంటి రకాలుగా కేసులు వేసి ఒక్కొక్క అడ్వకేట్కి యాభై లక్షలు కోట్ల రూపాయలు ఫీజులు పే చేసి ఎవరు ఖర్చు పెడుతున్నారు ఈ డబ్బులన్నీ చిన్న పిల్లలని చెప్తాడు రాష్ట్రంలో ఎవరు ఖర్చు పెడుతున్నాడు ఆ నిందితులకు ఆ స్తోమతుందా ఆ ముద్దాయిల కుటుంబాలకు ఆ స్తోమత ఉందా టాప్ మోస్ట్ ఇండియాలో పేరున్నటువంటి టాప్ మోస్ట్ అడ్వకేట్స్ని యాభై లక్షలు కోటి రూపాయలు ఫీజులు ఇచ్చి ఎందుకు విచారణ ముందుకు జరగకుండా ఇప్పటికి ఏడు కేసులు వేశారు ఏడు పిటిషన్లు వేశారు ఈ ఏడు పిటిషన్లు వేసింది ఎవరు రాసే దమ్ము ఈ సాక్షికి ఉందా అని అడుగుతా ఉన్నా ఈ వైసీపీ పత్రిక అయినటువంటి సాక్షికి ఆ దమ్ముందా ఎవరే అసలు అధికారంలో ఉంది ఎవరు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడా నీ సొంత బాబాయిని ఆ రోజేమో చంద్రబాబు చంపాడని చెప్పి నీ సాక్షి పేపర్లో వేసావు నువ్వు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల్లో హంతకుల పక్కన నువ్వు వాళ్ళని కాపాడుతూ నాలుగు సంవత్సరాలైనా ఆ రోజు అడిషనల్ డీజీ ర్యాంక్ ఉన్నటువంటి ఒక మంచి పోలీస్ అధికారిని సిట్ ఇన్వెస్టిగేషన్ వేస్తే దాన్ని నిర్వీర్యం చేసి ఒక సీఏ లెవెల్ కి ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చావు సిట్ని నిర్వీర్యం చేశావు కేసీఆర్ అని పేరు వచ్చింది కానీ అప్పటికి ఆయన పేర్లు ఏంటి ఆయన అయితే దుబా శేఖరు లేకపోతే దొంగనాటి శేఖరు తర్వాత తర్వాత ఒక రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకున్నాడు ప్రధానంగా శక్తిగా మారబోదు తెలంగాణ ఉద్యమం కోసం అంత నిర్ణయం వరకు విశ్వంచి అంటే మీకు ఏం నమ్మకం కల్పించింది కేసీఆర్ చాలామంది అంటా ఉంటారు అరే మనం కేసీఆర్ వాడుకున్నాడని నేనేమనుకుంటా అంటే నేను కేసీఆర్ని వాడుకున్నా రాష్ట్ర ఏర్పాటు కోసం వాడుకున్నా ఆ రోజు